ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः देवप्रश्न वीक्षल स्वागत 2020 आगस्ट नल्लो 16वा तारीख नुंचि 31वा तारीख वरकु वृश्चिक राशि पुट्टिन वाळ्ळकि ए विधंगा उंडबोतुंदि चूद्दां। ई वृश्चिक राशिलो विशाख नक्षत्रं 4वा पादं, अनुराध नक्षत्रं 4 पादालु, ज्येष्ठ नक्षत्रं 4 पादालु उंटायि। मी अंदरिकि ई 15 रोजुल कालं ए विधंगा उंडबोतुंदि चूद्दां। सिक्स ऑफ वैंड्स पॉजिटिव वार्ते वार्ता वस्तु कानी पोंगी पोवद्दु आनंद पड़पोवद्दु। वच्चेटुवंटि उद्योगं कानी अवकाशं कानी एदैना तात्कालिकंगा मात्रमे उंटुंदि अनेटुवंटिदि मीरु प्रिपेर अवाली। मीकु ఇబ్బందులు ఉంటాయి, ఇంకా ఎంతకాలం ఉంటాయో చూద్దాం మనం। ఈ వచ్చే సక్సెస్ ఊరటనిస్తుంది తప్ప చిన్న బ్రీత్, ఫైనాన్షియల్గా వచ్చే బెనిఫిట్ కానీ, చిన్న ఉద్యోగ అవకాశం కానీ, పార్ట్ టైం జాబ్ కానీ ఏదో దొరికే అవకాశం ఉంటుంది। కానీ దాని మీద ఆగిపోయి మీ జీవితం ఆపేయకూడదు, ఇంకా ముందు నడుస్తూ ఉండాలి। మీరు మీ పాస్ట్ 8 ఆఫ్ కప్స్ ఎస్కేపిజం పలాయనవాదం పరిస్థితిని ఎదుర్కొనే సామర్థ్యం లేక, మనోధైర్యం లేక, బుద్ధి కుశలత లేక ఎస్కేప్ అయిపోయారు చాలా కాలం। ఆ ఎస్కేప్ అవ్వడం అనేది ఎంతకాలం ఎస్కేప్ అవుతారు? మీకు ఆర్థికంగా మీ మీద ఒత్తి పడనంత కాలము, అలాగే మీకు ఇబ్బంది రానంత కాలం మీరు ఎస్కేప్ అవుతారు। తర్వాత అవ్వలేరు కదా, ఇంక ఎస్కేప్ అవ్వలేము అనే విషయం మీకు అర్థమవుతుంది। ఈ సమయంలో వాస్తవాన్ని తెలుసుకొని మీ సమస్యల్ని పరిష్కారం చేసే మార్గంలోకి మీరు ప్రయాణం మొదలు పెడతారు। మీ ప్రెజెంట్ ది స్టార్ మీ ఫ్యూచర్ 9 ఆఫ్ సోర్డ్స్ ప్రెజెంట్లో మీరు గతంలో చేసిన తప్పులే మళ్ళీ చేస్తూ ఉంటారు। మీ ఆలోచన కానీ, మీ వ్యవహారం కానీ, మీ బుద్ధి కానీ మారదని చెప్పాలి। ఏది చేయాలో అది చేయకుండా అనవసరం వాదనలు, అనవసరం మూర్ఖత్వమైన ఆలోచనలు పెట్టుకొని ప్రతి పని 2-3 సార్లు చేయవలసిన విధానంగా చేస్తూ మీరు ఇబ్బందులు పడతారు। దీని మూలంగా మీకు తెలుసు ఇలా చేయడం అనేది దెబ్బతింటాము అని, అయినా కానీ అదే పనిచేసి ప్రెషర్ మీకు తెలియకుండా పెంచేసుకుంటారు విపరీతంగా। మీరు ఇంకా వాస్తవం మీకు ఇంకా అర్థం కావట్లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది। రియాలిటీకి రండి। మీరు మీ జీవితంలో మీరు ఏం చేస్తే మీకు బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అవి తెలుసుకోండి। జీవితాన్ని వృద్ధి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేయండి। మీకు కుటుంబపరంగా, సామాజికంగా ఏ విధంగా ఉండబోతోంది? ది సన్ మళ్ళీ అంతే చైల్డిష్ మెంటాలిటీ, ఏదో రకంగా భయపెట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎదురు వాళ్ళు లోంగా తీసుకునే ప్రయత్నం, అంటే మీ దారిలోకి ఎదురు వాళ్ళు పట్టుకొచ్చే ప్రయత్నం, మీరే కరెక్ట్ అని దండం పెట్టేసి నాయన ఇంకేదో నువ్వు చెప్పిందే కరెక్ట్ కానీ అని చెప్పి అవతల వాళ్ళు ఇంకా ఏం చేయలేక మిగిలిన వాళ్ళు వదిలేస్తారు మిమ్మల్ని। కరెక్ట్గా చెప్పాలంటే అచ్చోసిన ఆంబోతులు వదిలేస్తారని చెప్పాలి। మీ ప్రవర్తన అంత ఇరిటేట్ చేస్తారు మీరు, అలా కాకుండా మీరు మెచ్యూరిటీతో ఆలోచించండి బాగుంటుంది, మిగిలితే ఇబ్బందులు పడతారు। మీకు ఆరోగ్యపరమైన సమస్య వచ్చే అవకాశం ఉందా? ఆరోగ్యపరమైన సమస్యలను ప్రత్యేకంగా ఏమీ మీకు ఉండవు। 4 ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగస్తులకు ఎలాగుంటుంది? ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, ఏస్ ఆఫ్ సోర్స్ కొత్త జాబ్ ఎదురు వచ్చే అవకాశం ఉంటుంది, మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, కొత్త మార్గంలో ఆదాయ వనరులు కనబడుతున్నాయి, మొత్తం మీద ఉద్యోగస్తులకు బాగానే ఉంది, ఉన్న ఉద్యోగం కాపాడబడుతుంది, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, బాగుంది మీకు ఉద్యోగం రీత్యా బాగానే ఉంది। వ్యాపారస్తులకు ఎలాగుంటుంది? వ్యాపారస్తులకి కొంచెం వ్యాపారంలో మార్పులు కనబడుతున్నాయి, నైట్ ఆఫ్ సోర్స్ కొత్త పనులు ఏమైనా చేయడం, కొత్త మార్పులు, కొత్త చేర్పులు, కొంత వృద్ధి కనబడుతోంది, ఆ మార్పులు తగినట్టుగా మీరు సిద్ధంగా ఉన్నారు, ఆ మార్పులన్నీ మీకు వస్తాయి, దాని గురించి ఎక్కువ చింతపడక్కర్లేదు। మీకు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా?
జరుగుతుంది. ముఖ్యమైన సంఘటన ది టవర్. మీ లైఫ్లో బలీయమైన బలమైన మార్పులు రాబోతున్నాయి, కానీ ఆ మార్పులకి మీ చైల్డిష్ మెంటాలిటీతో పాడు చేసుకోవద్దు. మంచి బలమైన అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి, మీకు బాగుంటుంది. మీ పరిస్థితుల్లో మొత్తం సమూలమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే 15 రోజుల కాలంలో. సిద్ధంగా ఉండండి. అయితే మీరు మాత్రం కొంచెం తెలివితో ఆలోచించాలి. నక్షత్రాల వారీగా చూసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎలాగుంది? విశాఖ వాళ్ళు బాగుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏలి నడిచిన పేడ పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇంకా మన కింద వీడియోల్లో మీకు ఏలి నడిచిన పేడ ఇంకా పూర్తిగా పోలేదు అని అనుకున్నాం. మీకు క్రమంగా మీకు అది రిలీజ్ అయిపోతుంది. మీకు మంచి కాలం రాబోతుంది. మీకు అన్ని రకాలుగా కూడా మీకు గుర్తింపు డబ్బు అన్నీ వస్తాయి. బాగుంటుంది. మీకు కాలం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎలాగుంది? అనురాధ వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. జాయ్ఫుల్ లైఫ్ గడుపుతారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా మీరు మీ కుటుంబంతో మీరు టైం స్పెండ్ చేయగలుగుతారు. బాగుంటుంది. మీకు 10 ఆఫ్ కప్స్. జ్యేష్ఠ వాళ్ళకి ఎలాగుంటుంది? జ్యేష్ఠ వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కొంచెం 6 ఆఫ్ కప్స్ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కొంత ఆర్థికమైన నష్టం కనబడుతోంది. కొంచెం ఆర్థికమైన ఒత్తిడి కనబడుతోంది. జీవితంలో సమూలమైన మార్పులు వస్తాయి మీకు అనుకున్నాం కదా. ఇక్కడ అది విశాఖ వాళ్ళకి జ్యేష్ఠ వాళ్ళకి మార్పులు ఎక్కువ కనబడుతున్నాయి. అనురాధ వాళ్ళకి పెద్దగా మార్పులు అనేటువంటివి కనబడట్లేదు. మీరు చేయవలసిన పరిహారాలు ఏమైనా చేసుకోవాలా? విశాఖ నక్షత్రం వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి? విశాఖ వాళ్ళు పరిహారం అంటే ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు. ప్రత్యేకంగా చేయక్కర్లేదు. ఏం చేయాలో చూద్దాం. ఇంకొక ఆర్డర్ తీద్దాము. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఇల్లంతా దిష్టి తీయండి. దిష్టి తీయించండి. ఇంటి ముందు గుమ్మడిగా మార్చండి. దిష్టి తీయండి. ఇల్లంతా రోజు సాంబ్రాణి పొగవేయండి. సరిపోతుంది. ఇంకంతకంటే ఇంకేం అక్కర్లేదు. అనురాధ వాళ్ళు ఏం చేయాలి? అనురాధ వాళ్ళు స్వర్ణాకర్షణ భైరవుణ్ణి ఆరాధన చేయండి. నైట్ ఆఫ్ పెంటికల్స్. స్వర్ణాకర్షణ భైరవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడైన దరిద్రం పోగొడతాడు. స్వర్ణాకర్షణ భైరవ హోమం చేయించుకోండి. చేయించుకుంటే మీకు బాగుంటుంది. వీలైతే ఆర్ద్ర నక్షత్రం రోజు హోమం చేయించుకోండి. ఒకవేళ ఆ రోజు వీలవ్వకపోతే శనివారం కానీ సోమవారం కానీ మంగళవారం కూడా చేసుకోవచ్చు స్వర్ణాకర్షణ భైరవ హోమం. వీలైతే గంధం చెక్క పొట్టుతో, గంధం పొడి, ఆ గంధం పొడితో హోమం చేయండి. స్వర్ణాకర్షణ భైరవుడికి ఐశ్వర్యం వస్తుంది మీకు. జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి? జ్యేష్ఠ వాళ్ళు నవగ్రహాలను పూజించండి. నవగ్రహాలకి హోమం చేసుకోండి లేదా ప్రదక్షిణాలు చేయండి. ది వరల్డ్. వీలైతే ఒకసారి సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసుకోండి. చేసుకుంటే మీకు బాగుంటుంది. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మార్పులు అనేవి కనబడుతున్నాయి. అయితే మీరు చేతుల ద్వారా కొన్ని ఇబ్బందులు కొన్ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీ చైల్డిష్ మెంటాలిటీ మూలంగా కొంచెం మీరు మెచ్యూరిటీ అలవాటు చేసుకోండి. వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జాగ్రత్తగా వాడుకోండి. అన్ని రకాలకు కూడా మీకు వృద్ధి కలుగుతుంది. శుభం భూయాత్.